ఇది ఒక దసరా కానుకగా భావించాలా. తెలంగాణలోని దాదాపు 6,29,000 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ దసరా కానుక ఇది. గత 10 మాసాలుగా మేము ఎన్నో పేద సంక్షేమ కార్యక్రమాలు, ఇందునమ్మ ప్రజా పరిపాలన కార్యక్రమాలు చేస్తున్నా. ఈ కార్యక్రమంతో నిజంగా మాకు కూడా ప్రభుత్వంలో ఉండే మంత్రివర్గంలో మరి గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ డిప్యూటీ సీఎం గారు, మేమంతా మంత్రులుగా మాకు కూడా చాలా సంతోషం కలిగించే వార్త ఇది. 6,29,000 మంది ఒక 1,000 స్కూళ్ళలోనే ఇప్పుడే మా గౌరవ పెద్దలు చెప్పిన నిన్న ఎల్బినర్ అక్కడ స్టాఫ్ వచ్చి నా దగ్గర కలిసి 20 రూమ్లలో 700 మంది ఉంటున్నాం సార్, మా పరిస్థితి చెప్పండి, బాత్రూమ్ లేవు, ఆ బిల్డింగ్ ఓనర్ పట్టించుకుంటలేడు, ఇబ్బంది ఉందని చెప్పి అంటే స్టాఫ్ పొద్దున్న వచ్చి కలిస్తే నేను రేపు మండే వచ్చి విజిట్ చేస్తాను, టెంపరీ అదనంగా ఇంకొక బిల్డింగ్ తీసుకుందాం, ఈ లోపల మా ప్లాన్ ఒకటి ఉన్నది గవర్నమెంట్దని అట్లా. నేను నా కాన్ఫిడెన్సే కాదు, నేను ఏ జిల్లాలో ఎక్కడ పోయినా పోయి చూస్తే ప్రతి రూమ్లో 20 మంది ఒక బాత్రూమ్. అంటే గత 10 సంవత్సరాలుగా 7,00,000 కోట్లు అప్పు చేసిన కనీసమైన పేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్లలు, అంటే కనీసం ఆలోచన కూడా రాలి ఆ ప్రభుత్వానికి. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక దాదాపు 5,000 కోట్లు ఎంత అయితే ఎంత ఖర్చు అయినా సరే ఇప్పుడే మా గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చెప్పారు, రాష్ట్ర ప్రజలందరికీ విద్యార్థులందరికీ కూడా చెప్తున్నా, ఇన్ని రోజులు కష్టాలు పడ్డారు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫేజ్ వైజ్గా దీన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారికి, వారి ఆలోచన కూడా ఎప్పుడు కూడా పేద విద్యార్థులు చదువుకుంటేనే బాగుపడతాం, చదువుకుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచన ఉన్న ఈ ప్రభుత్వం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇంజనీరింగ్ నుంచి డాక్టర్ నుంచి ఎంబీఏ చేసిన ఏ ప్రభుత్వం ఏ దేశంలో ఎక్కడ లేకుండే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. మళ్ళా ఈరోజు విద్యారంగాన్ని దాదాపు 20,000 కోట్లు బడ్జెట్లో పెట్టి ఇంత మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్ కట్టడానికి అవసరమైన ఫైనాన్స్ ఏర్పాటు చేసిన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారి యాజ్ ఏ క్యాబినెట్ కొలీగ్గా కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ఈ పేద విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మీ అందరికీ దసరా శుభాకాంక్షలతో ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను పూర్తి చేసుకొని మీ అందరికీ కూడా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నాం. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆషామాషి కార్యక్రమం కాదు, మేము ఏ మంచి కార్యక్రమం చేసినా ప్రతిపక్షాలకు వచ్చిన 2వ రోజుకెళ్ళి మేము ఫ్రీ బస్ ఇచ్చినా విమర్శలు తప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా వెళ్ళి కనీసం దీన్నన్న హర్షిస్తారని అనుకుంటున్నాను. నేను మూసి మురికి కూపం కెళ్ళి 1 కోటి మందిని ఇలా బయటపడేయాలని ప్రయత్నం చేస్తే దానికి విఘాతం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తే విమర్శించడం తప్ప ఏం లేదు, కనీసం దీంట్లో ఉన్న కలిసి రావాలి. ఇంత మంచి ప్లాన్తో ముందుకు వస్తున్నాం ప్రభుత్వం, అన్ని పక్షాలు హర్షిస్తారని ఆశిస్తున్నాం. మీ అందరు కూడా కలిసి రండి, ఇది ఒక మంచి కార్యక్రమం. ఇన్ని 1,00,000 మంది విద్యార్థులకు విద్యను అందించడమే కాదు అన్ని మౌలిక వసతులు, ధనికుడు లక్షాధికారి కోటీశ్వరులు ఏ విధంగా చదువుకునే స్కూళ్ళల్లో ఉండే వసతులతో ఏర్పాటు చేసినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్.